తర్వాత అన్న అన్న అది మరి సూపర్ అండి. అది అన్న వచ్చి మంచి పాయింట్. ఇది కొండల్లో ఉండేవాడు, తన తమ్ముడిని చదువు సంజ్ఞలు లేవు కదా, తన తమ్ముడిని చదివించుకోవడం కోసం పట్టణం వచ్చితే పట్టణంలో తమ్ముడు ఒక మర్డర్ చూస్తే ఆ మర్డర్ చూశాడు కాబట్టి వాడు సాక్ష్యం చెప్పాలని ఒకరు, వాడు ఊరెదిలో వెళ్ళిపోవాలని ఒకరు, ఆఖరికి ఊరు వెళ్ళిపోతుంటే పోవడం లేదని గొడవ చేసి వాళ్ళ తమ్ముడు చెప్పేస్తే వాడు బాధ్యత నన్ను ఊరేది లేని నేను వెళ్ళండిరా చూద్దాం కానీ బాధ్యత అని ఉండి అన్నగా ఎదిగి ఎలా ఎలా రిఫార్మ్ చేశాడు అనేది క్లైమాక్స్. మంచి పాయింట్ అండి, సినిమాకి చాలా బాగైంది రాజశేఖర్ గారు, బాగా ఆడింది 100 డేస్. సార్ దాని తర్వాత పల్నాటి పౌరుషం, అది రీమేక్ గురుగారు. కానీ ఇందులో ఒక వివాదం అంటే వివాదం అని కాదండి, ఇది ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అది. సార్ ఒక ఫ్యాక్ట్ చెప్పాలి, ఏంటంటే ఆ సినిమాకి ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. మనం రీమేక్ కాబట్టి మన నేటివిటీకి మార్చుకున్నాం, కథ బాగా మార్చుకున్నాం. కానీ మనం ఏఆర్ రెహమాన్ చేత మ్యూజిక్ కొట్టించాలంటే అయ్యే పని కాదు. అందువల్ల ఆ ట్రాక్స్ అన్నీ వాడాం సార్. ఓహో, మ్యూజిక్ ట్రాక్ కానీ సాంగ్స్ ట్రాక్స్ కానీ అన్నీ అయ్యేవాడు. అందువల్ల మీకు ఏఆర్ రెహమాన్ పేరే ఉంటుంది. అదే అప్పట్లో ఒక మా అందరికి ఒక మైండ్ ఒక క్వశ్చన్ ఉండేదండి, ఏఆర్ రెహమాన్ గారు పరిచయం చేసే మణిరత్నం గారా ముత్యాల సుబ్బయ్య గారు అండి. మనం అసలు ఆయన చూడకూడదు, కలవకూడదు. మణిరత్నం గారు వాళ్ళే వచ్చారు తెలుగులో. లిరిక్ ఓకే చేసుకుంటే, యాజ్ ఇట్ ఈజ్ లిరిక్ ఓకే అనుకోండి, ట్యూన్ మెండాస్ ఉండే కాబట్టి ఆయన రికార్డింగ్ థియేటర్ ఉండేది, అక్కడ పోయి పాటలు పాడుకోవడం అయితే. సో దాని తర్వాత శ్రీవారి ప్రియురాలు, అమ్మాయి కాపురం, ఆడాల మజాక, అన్నీ మంచి సినిమాలు సార్. శ్రీవారి ప్రియురాలు మంచి పాయింట్ సార్. ఒక పల్లెటూరు అమ్మాయిని హీరో చేసుకుంటాడు, చేసుకొని హ్యాపీగా ఉంటూ ఉండగా పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఫాదరు శారద సత్యనారాయణ. అలా ఉంటూ ఉండగా ఈడికి అనుకోకుండా ఈడు కాలేజీలో ప్రేమించాడు ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అప్పుడు వెళ్ళిపోయింది, అది ఫారెన్ వెళ్ళిపోయింది అన్నారు. తిరిగి ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చిన కాడి నుంచి వీడు ఆ అమ్మాయితో తిరగడం మొదలుపెట్టాడు. లేకపోతే అమ్మాయి నేను చచ్చిపోతాను, ఇది నేను నిన్ను చూడనే ఉండలేను చూస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే అది భార్యకి ఎలా ఇడాకులు తీసుకుంటే అమ్మాయిని చేసుకోవచ్చు. అందుకని వాడు భార్య చేత, పల్లెటూరు అమ్మాయి చదువులేదమ్మా, ఈ అమ్మాయి చేత విడాకుల మీద సంతకం చేయించుకుంటాడు. అది అత్తకు తెలుసుది, వాళ్ళకి ముందు తెలుసుంది ఈడు ఆల్రెడీ ఒక అమ్మాయి లవ్లో ఉన్నాడు అని చూస్తారు. ఎక్కడ చూసి అడుగుతారు, ఏంట్రా ఇది అది ఇది అని అడిగితే అమ్మాయి నేను ముందు చేశాను అంటే కోడలు చెప్తుంది నేను విడాకులు సంతకం కూడా చేశాను అత్తమ్మ అని. అదేంటే పిచ్చిదన్న విడాకులు సంతకం చేయడం ఏంటి అంటే, లేదత్తమ్మా ఇది ఉంచుకోవచ్చు అన్నారు అంటే పిచ్చిదన అది పెట్టుకునే మగాడు ఆడుకుంటున్నాడు ఆడదాంతో తాలిబొట్టు ఉంచుకోవచ్చు అన్నాడు అత్తమ్మ అంట. అందుకనే అది ఉంచుకోవచ్చు అన్నాను అంటున్నావు, దీన్ని ఆధారం చేసుకునే మగాడు ఆడుకుంటున్నారు ఆడవాళ్ళ జీవితంతో పిచ్చిదన అని అంటాడు. కొడుకుకి వార్నింగ్ ఇస్తారు ఎండరు. అప్పుడు ఏం చేస్తారంటే అత్త ఒక స్టేట్మెంట్ ఇస్తుంది స్వయంవరం అని, దాంట్లో ఈ అమ్మాయి వైఫే ఒక లెటర్, నా వయసు నా పేరు ఫలానే ఆమని, నా వయసు 20 సంవత్సరాలు, నా ఎత్తు ఇది పొడుగుది, నాకు మా ఆయన ఫలాని 11వ తారీఖు విడాకులు ఇస్తున్నాను, 12వ తారీఖు నేను ఇంక ఉన్న చేసుకుంటాను, ఎవరన్నా నన్ను నచ్చిన వాళ్ళు రావచ్చు. ఓ 100 లెటర్లు మొదలవుతాయి. అందు కొంతమంది వాడిని కలిసి వినోదిని అయి నీ పెళ్ళాన్ని నేను చేసుకుపోతున్నాను రా అంటాడు. వాడి కడుపు మండిపోద్ది వచ్చి ఏది అది ఇదంటే అత్త మామలు కోడలకు సపోర్ట్, ఏంట్రా నువ్వేమో బాబు 10 రోజులు తిరుగుతావు కాబట్టి ఎవరో చూసి చేసుకోవచ్చా, ఆ పిల్లేమో అవును నువ్వు చేసుకో ఎవరో చేసుకుంటున్నావుగా, నువ్వు చేసుకున్న తర్వాత అమ్మాయి ఒంటరి కూడా ఎట్లా ఉంటుంది, అందుకని ఆ అమ్మాయికి మేమే పెళ్లి చేస్తున్నాం అంటారు అత్తమ్మ. అక్కడ సూపర్ అండి, అంటే మగాడు చేసిన తప్పు ఆడది ఎందుకు చేయకూడదని వాడి వెర్షన్.
ఎవరు అమ్మాయి అత్త అత్త నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు ఈ అమ్మాయికి నువ్వు విడాకులు ఇస్తున్నావు అమ్మాయి ఒంటరికి ఎదుకుంటావా కరెక్ట్ ఎందుకు చేసావు ఈ పని గొర్రె గేదె కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి గొంతెత్తి గొడవ పెడతాయి వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గొంతుకొస్తుంటే నోరెందుకు మెదపలేదే మాట మాత్రమైన మాట ఎందుకు చెప్పలేదే అవి విడాకులని తెలిసి నువ్వెందుకు వేలబుద్ద వేశావే ఈ తాళిబొట్టు ఉంచుకోవచ్చన్నారత్తయ్య అయ్యో ఆ తాళిబొట్టేనే ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి తన తోబుట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళి భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళి నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళి కాని కాని వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళమైంది అంటే ఇక భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడే విడాకులిస్తే నన్ను మీ దగ్గర ఉండనివ్వరా అత్తయ్య నా ఊపిరున్నంతకాలం మనందరం కలిసే ఉంటాం నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్లేటప్పుడు నాతో ఏం చెప్పి వెళ్ళారో తెలుసా అమ్మైనా అత్తైనా మీరేం చెప్పారు ఇక నుంచి నేను చెప్పింది విను నేను చెప్పింది చెయ్యి నాకు చెప్పకుండా నువ్వే పని చేయడానికి వీల్లేదు నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream హాయ్ దిస్ ఇస్ అనిల్ రావుపూడి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా దిస్ ఇస్ మంజుల For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. Akkada oka ganta symbol undi. Dani lagi mattu kottandi. Marchipoyadu. Okay na? Subscribe to iDream.